అందరికీ కూడా భాస్కర్ కిల్లి నమస్కారాలండి. మనందరం కూడా సహజంగా అనుకుంటూ ఉంటాం ఏంటనంటే మెజారిటీ వర్గం ఈ దేశంలో హిందువులు అని. కానీ నిజానికి అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనిస్తే 30-35% ఇప్పటికే ముస్లింలు ఉన్నారు. 10-15% ఇప్పటికే క్రైస్తవులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతైంది, 35-15% తీసుకుంటే ఓవరాల్గా మనకి 50% అనేది ఇతర మతాలే ముఖ్యంగా ఉన్నారు. అంటే ఇంకా 50% అనేది హిందువులు ఉండాలి అని మనం సహజంగా అనుకుంటాం. కానీ 50% కూడా హిందువులు లేరండి. గట్టిగా మనం లెక్కేసుకుంటే 2-5% మాత్రమే హిందువులు ఉన్నారు ఇప్పుడున్న భారతదేశంలో. అయితే హిందువు ఎవరు, హిందూ అని ఎవరిని అంటాము అని అంటే, కిందనున్న అంటే పల్లెటూరుల్లో చేసుకునే అమ్మవారి దగ్గర నుంచి మన యొక్క గ్రంథాల్లో చాలా పైనున్న వేదాల్లో ఉన్న బ్రహ్మం అనే ఒక భగవంతుని తీసుకుని ఈ యొక్క అందరి దేవుళ్ళని కూడా మనం పూజిస్తూ ఈ యొక్క ప్రతి సాంప్రదాయాన్ని కూడా ఆచరిస్తూ గౌరవిస్తూ, మరీ ముఖ్యంగా వీటిపై ఎవడు దాడి చేసినా వాడికి ఎదురు తిరిగేవాడే హిందువు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన దేశంలో చెప్పండి. కేవలం 2-5% మాత్రమే. మరి మిగతా బ్యాచ్ అంతా ఎవరు, వాళ్ళు ఏ మతంలోనూ కలవరు. మరీ ముఖ్యంగా చూసుకుంటే మన హిందూ మతంలో అయితే అసలే కలవరు. వీళ్ళంతా ఏమంటారంటే, ప్రతి దేవుడు కూడా మన దేవుడే, ప్రతి ఒక్క మతం కూడా మనలాంటి మతమే, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని చెబుతూ ఉంటారు. అయితే మన దురదృష్టమే ఏమిటో మరి మనకు తెలియదు. కానీ ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం హిందువులుగానే పరిగణిస్తున్నారు. వీళ్ళనే మనం సెక్యులర్లు అని పిలుస్తాం. ఇందాకే చెప్పాను కదా, వీళ్ళు ఏమంటారంటే హిందూ యొక్క దేవుళ్ళ మీద కానీ, హిందూ యొక్క ఆచార సాంప్రదాయాల మీద కానీ ఎటువంటి ఇష్టం కానీ లేకపోతే ఆచరించడం కానీ గౌరవం కానీ ఉండదు. కానీ వీళ్ళు ఎక్కడ కనబడతారంటే మసీదుల్లో కనబడతారు, లేకపోతే చర్చిల్లో కనబడతారు. మా హిందుత్వం కన్నా మీ తాలూకు క్రైస్తవమే గొప్పది, మా దేవుడు ఏమీ అనలేదు, ఇదిగో మీ దేవుడు ఇలా అన్నాడు, లేకపోతే ఒక మసీదుకి వెళ్తారు, ఒక టోపీ పెడతారు. టోపీ పెట్టి వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో మీ అల్లా అలా చేశాడు, మీరంతా కూడా హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు అని మాట్లాడతారు. పొట్ట చింపి కోస్తే ఒక్క హిందూ అనే అక్షరం మొక్క కూడా వీళ్ళ కడుపుల్లో ఉండదు. అయితే వీళ్ళలో ఉన్న వాళ్ళనే మనం ఇప్పుడు సెలబ్రిటీలుగా పరిగణిస్తున్నాం. అది ఇంకా పెద్ద దెబ్బ అవుతుంది హిందుత్వానికి. ఎలా అంటే, వీళ్ళంతా 200,000 పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఇటువైపు పొలిటీషియన్స్ అవ్వచ్చు, అటువైపు సినిమా హీరోలు అవి ఉండొచ్చు, లేదు అంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఈరోజు సమాజంలో ఉండి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళంతా కూడా ఎంతో ఒకంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్న వాళ్ళే. వీళ్ళంతా కూడా ఎప్పుడు మన తాలూకు దేవుళ్ళంతా కూడా ఏం పెద్దేం కాదు, అవతల మతాల్లో ఉన్న దేవుళ్ళే గొప్ప అని చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు హిందుత్వం కానీ హిందువులు కానీ ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నారండి. దీని మీదనే ఈరోజు నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు పాతెప్పటి నుంచో మనం హిస్టరీలోకి వెళ్లాల్సిన పని లేదు. ప్రజెంట్ మన చుట్టూ జరుగుతున్న ఒక 2-3 ఇన్సిడెంట్స్ తీసుకొని వాటి మీద మాత్రమే మనం కేవలం మాట్లాడదాం. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తాలూకు ఒక ఇష్యూ అనేది మనకు వచ్చింది. రజనీకాంత్ సంఘీ అని అన్నాడని వాళ్ళ తాలూకు కూతురు ఏమన్నది అంటే, మా నాన్న సంఘీ కాదు, ఆయన అన్ని సినిమాలు చేస్తాడు, అలాగే అన్ని మతాలను గౌరవిస్తాడు. ఒకవేళ అలా కాకపోయి ఉంటే ఇప్పుడు లాల్ సలాం అనే సినిమా ఎందుకు చేస్తాడు అని చెప్పి ఆమె దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు ఒక హిందువు సంఘి అయితే వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు వీళ్ళు భుజాలు తడుముకొని వీళ్ళు అన్ని మతాలని మేము ఒకేలా చూస్తాము, అందరి దేవుళ్ళని ఒకేలా గౌరవిస్తాము అని వీళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? అసలు ఇతర మతాల వాళ్ళు అలా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకొని ఉంటున్నారా? చాలా చాలా రేర్. మరి ఎందుకు వీళ్ళు అలా అనడానికి కారణం ఏంటి? అంత పెద్ద స్థాయిలో ఉన్న రజనీకాంత్ జస్ట్ ఒక సంఘి అన్న మాటనేదో భూతపదంలాగా వాళ్ళ కూతురు తీసిపడేసిందంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పోనీ మీరు హిందూ మతంలో లేవని చెప్పి ఏసునో లేకపోతే అల్లానో మొక్కుంటారంటే మాకు వచ్చిన ఇబ్బందే లేదు, మీరేం మాట్లాడినా పక్కన పెడతాం, సినిమా నచ్చితే చూస్తాం. మరి హిందూ ముసుగులో ఉండి మీ నాన్న హిమాలయాలకు వెళ్తున్నాడు అని చెప్పి చెప్పుకుంటారు కదా గొప్పగా. మరి మీ నాన్న హిమాలయాలకి యేసును మొక్కడానికో లేకపోతే అల్లాను మొక్కడానికి వెళ్తున్నాడా, లేకపోతే హిందూ దేవులను మొక్కడానికి వెళ్తున్నాడా? మరి అక్కడ విభూతి పెట్టుకుంటున్నప్పుడు సిలువేసుకోమనో లేకపోతే టోపీ పెట్టుకోమనో చెప్పొచ్చు కదమ్మా నువ్వు ఐశ్వర్య. మరి ఆ రోజు ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడలేదు? అంటే హిందూ మతం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏదైనా చేస్తారా? ఏదో ఒకటి పక్క మతం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మీ భుజాలు గజాలైపోయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారా?
హిందువులు అంటే మీకు అంతా అలుకుగా కనిపిస్తున్నారా? నెక్స్ట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. ఈయనంటే యూత్లో బట్టలు చింపేసుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ అంటే రిక్షావాడి దగ్గర నుంచి ఫ్లైట్ తొక్కేవాడి వరకు తెలుగువాడు అయి ఉంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలుసుంటే, అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఈయన మొన్న తూర్పుగోదావరి అనుకుంటా పాస్ వాళ్ళందరినీ కూడా కలిశాడు. ఈయన వీళ్ళందరినీ కలిసి కూర్చుని పెట్టాడు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేదో వాళ్ళు ఇష్టాగోష్ఠి మాట్లాడుతున్నది ఒక వీడియో అనేది రిలీజ్ అయింది. ఈయన చెప్పే మాటలు ఏంటి అంటే, నాకు యాక్టింగ్ చేయడం అస్సలు రాదు, నేను నిజంగానే జీవిస్తాను. నేను క్రైస్తవం గురించి ఇప్పుడు మీతో మాట్లాడడానికని నేను వచ్చాను. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు క్రైస్తవం అన్న చాలా ఇష్టం. అందుకే నేను డైరెక్ట్ చేసిన ఒకే ఒక సినిమా, అది లేచిపోయిందిలేండి, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక సినిమా కింద జానీ ఉండిపోయింది. దాని పేరు జానీ అని పెట్టడానికి కారణం అంట, ఈయన గారికి క్రైస్తవం అంటే చాలా ఇష్టం అంట. ఆ సినిమాలో యేసుప్రభు తల్లి ఫోటో కూడా చూపిస్తాడంట, ఎందుకంటే క్రైస్తవం మీద, యేసుప్రభు మీద ఈయనకి అంత ఇష్టం అంట. సరే, ఈయన ఎలా చెప్పుకుంటూ వచ్చాడు, సరే ఈయనకి క్రైస్తవం అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, లేదు అంటే అన్ని మతాలను ఒకేలా చూస్తున్నాను, గౌరవిస్తున్నాను అని చెప్పాడు అంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఒక పొలిటీషియన్ కనుక అన్ని మతాల వారి ఓట్లు ఈయనకి కావాలి కనుక ఈయన మాట అన్నాడని కాస్త మనం బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద ఇవ్వచ్చు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించాల్సిన పనే లేదు. అదేంటంటేనండి, నేను జగన్కి, నువ్వు 517 ఎన్నో దేవాలయాలు దాడులు జరిగినాయి, అపవిత్రం చేయబడ్డాయి, ఈ పదం ఇబ్బంది కలిగిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు పొలిటికలీ రైట్ పదం కాదు, కానీ సమాజానికి చాలా మంచి పదం ఇది. 517 దేవాలయాలు మీరు కూల్చేశారు, మీరు అపవిత్రం చేశారు, దీని దోషులు ఎందుకు పట్టుకోలేదు అని అంటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రతి ఒక్కరికి హిందూ కాని వ్యక్తులకి ఏమనిపిస్తుంది, ఇతను వెళ్ళి హిందువుల సైడ్ తీసుకున్నాడా అనిపిస్తుంది. ఇది మేజర్ సమస్య ఉంటుంది. నా వాదన ఏంటంటే, మనం దోషుల్ని పట్టుకోకపోతే ఏం భావన కలుగు, దోషులను పట్టుకోకపోతే వాడు తాగి చేశాడా లేదంటే కావాలని గొడవలు పెట్టడానికి చేశాడా, ఆ దోషుల్ని పట్టుకోకపోతే ఒక గాల్లో ఏం భావన ఉంటుందంటే, మనల్ని జగన్ అనే వ్యక్తి వచ్చాక క్రిస్టియన్ సమూహాలు వచ్చి మన గుడిని ఇది భావన చెప్పరు, నోటితోటి ఎవరు మనకు ఆ భావన కలగజేస్తారు. మీరు దోషుల్ని పట్టుకోకపోతే ఈ భావన వల్ల రేపొద్దున మీ అసలు మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు, ఒక వ్యక్తి చేసిన తప్పది. ఎవరైతే మీ క్రైస్తవులు ఉన్నారో, మీ క్రైస్తవులే చేశారని మిగతా వాళ్ళు అందరూ అనుకుంటారని, నేను మిమ్మల్ని రక్షించడానికి వాడెవడో ఒక్కడు చేస్తే వాడిని మాత్రమే పట్టుకోమని చెప్పాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అసలు చేసినోడే క్రైస్తవుడు కదా, మరి ఆయన్ని ఈ యొక్క మొత్తం గుంపులో నుంచి బయట ఎందుకు పెడుతున్నాడు? క్రైస్తవులను రక్షించడానికి ఒక్క క్రైస్తవునే పట్టుకోమని చెప్పడం ఏంటి? అసలు వాడు ఎవడైతే చేశాడో, వాడు దేనికోసం ఆలయాల మీద దాడి చేశాడు అనేది పవన్ కళ్యాణ్కి తెలుసా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ హిందూ ఊరుకుంటాడు? ఎవడైతే క్రైస్తవుడు ఉన్నాడో వాడికి విగ్రహాలంటే ద్వేషం. ఆ ద్వేషం నేర్పిందే బైబిల్. పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పావు కదా బైబిల్ అంటే చాలా ఇష్టమని, ఆ బైబిలే నేర్పింది. నువ్వు చాలా గౌరవం చెప్పావు కదా, ఆ క్రైస్తవమే దాన్ని చేయమని చెప్పింది, ఆ విగ్రహాలని పడగొట్టమని చెప్పింది. బైబిల్ చదివావో లేదో, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయి శివశక్తికి, మేము చెప్తాం ఎక్కడెక్కడ అవన్నీ ఉన్నాయనేది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎవరెవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళంతా కూడా వ్యభిచారులే, వాళ్ళంతా పాపులే, మరి బైబిల్ ఆ మాట అంటుంది. మరి చెప్పండి, మీరు దీనికి ఏమంటారు? వ్యభిచారులని ఒప్పుకుంటారా లేదా? మనకి అంత ఆత్మగౌరవం లేదా? దీనికి మీ దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం కోరుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే, ఈయన హైకోర్టు న్యాయవాది అండి, పేరు వరప్రసాద్. సడన్గా ఈ మధ్య వీడియోలో కనిపించాడు, పెద్ద బొట్టు, అంటే నార్మల్గా వైష్ణవులు పెట్టుకునే బొట్టు కన్నా పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, మొత్తం అంతా కూడా దండలు వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి అదొక చర్చిలో మాట్లాడుతున్న మాటలు అవి. అక్కడ ఆయన మాట్లాడే మాటలు ఏంటి అంటే, నో క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్. మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము, మీరు పరలోకము అని అంటాం. మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే. ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు. పరిశుద్ధాత్మని మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు, మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఒక లిఫ్ట్ అనమాట, ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు, రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల గోల గోల. మీరంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో? మాకైతే స్వర్గం ఉంటుంది, దానికి చేరుకోవాలంటే చాలా చాలా మేము కష్టపడాలి, కానీ మీకు పరలోకం ఉంటుంది, మీరు ఈజీగా చేరిపోవచ్చు, మీ దేవుడు ప్రేమే నేర్పాడు, ఈయనకి బైబిల్లో వచ్చింది ఒకటే మాట, ఆ ఒక మాటే చెప్పాడు ఈయన.
ఏ చర్చ్కి వెళ్ళినా అదే మాట చెప్తాడు. అంటే ఇది మాకు ఎలా తెలుసు అంటే, ఈ వీడియో చూసిన వెంటనే నేను కళ్యాణ్ చెట్లపల్లి ఇద్దరం కూడా ఆయన ఇంటికి వెళ్ళాం, ఆయనతో మాట్లాడాం. అప్పుడు మేము తెలుసుకున్నది ఏంటి అంటే, ఈయన పక్కా సెక్యులర్, ఈయనకి బైబిల్ గురించి పూర్తిగా ఏమీ తెలియదు. ఎవరైతే పాస్టర్లు పిలిచి దండేసి దండం పెడుతున్నారో దానికే గొప్ప అయిపోయి ఈయన మన దేవుడు కన్నా అవతల దేవుడికి ఎక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అదే సెక్యులర్లకు ఉన్న ఒక జబ్బు ఉంటుంది కదా, అదే ఈయన చూపిస్తున్నాడు. అసలు ఇప్పుడు ఈయనకి నేను వేసే క్వశ్చన్ ఏంటి అంటే, మీకు మీ లా గురించి తెలుసు కదా, లా గురించి తెలియకుండా మీరేమైనా మాట్లాడుతున్నారా, లేదా ఎవరినైనా అలా మాట్లాడితే మీరు మాట్లాడిస్తారా? మరి అలాంటప్పుడు హిందుత్వం గురించి మీకేమీ తెలియకుండా, లేదా బైబిల్ గురించి మీకేమీ తెలియకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు? మాకు తెలుసు కనుక మీరు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో అది తప్పని మేము చెప్తున్నాం. మరి ఏది తెలుసుకోకుండా అంత పెద్ద పై స్థాయిలో ఉన్న మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మీరంతా కూడా హిందువుల్ని బలి పశువులు చేస్తున్నారు, హిందువుల్ని చాలా చులకన చేసి బయట వాళ్ళందరికీ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు? మీకు ఎవడిచ్చాడు అధికారం? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, సెక్యులర్ అని ఎవడైతే ఉన్నాడు చూసారా, ఆ సెక్యులర్ అనేవాడికి ఒక ప్రతి అంటే మన ఇన్ జనరల్గా తీసుకుందాం, ఎక్కడైనా కానీ మన చిన్నప్పటి నుంచి ఈవెన్ మన తాలూకు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలను మనం గౌరవించాలి అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అన్ని మతాలు ఒకటే అని మనం ఎప్పుడు చెప్పగలం అంటే, ప్రతి ఒక్క మతం కూడా ఒకేలా ఉంటేనే అని చెప్పగలం. ఈరోజు మా నాన్న ఉన్నాడు, పక్కింటోడు పక్కింటోడికి నాన్న అవుతాడు, వాడు నేను మా నాన్న అని చెప్పలేను కదా, లేదా వాడు మా నాన్నని నాన్న అని చెప్పలేడు కదా, వాడు పిలిచేది నాన్ననే, నేను పిలిచేది నాన్ననే. కానీ మా నాన్నకి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాడి నాన్నకు కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ అందరినీ నాన్న అని మనం అనగలమా? అలాగే ఒక ప్రతి ఒక్క మతానికి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి, అవి వేరువేరుగా ఉంటాయి. ప్రతి ఒక్క మతంలో ఉండే దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు అనేవి ఇతర మతాల దేవుళ్ళతో సరిపోలవు. ఆ మతాల్లో ఉన్న దేవుళ్ళ తాలూకు లక్షణాలు వేరేగా ఉంటాయి, ఈ మతంలో ఉన్న దేవుని లక్షణాలు వేరేగా ఉంటాయి. మరి ఇది దీని గురించి కనీసం తెలుసుకోకుండా అంతా ఒకే ఘాటిని కట్టేసి పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు ఇష్టానుసారంగా మాట్లాడేస్తే అన్ని తెలిసిన వాడు ఎలా ఒప్పుకుంటాడు? లేదా సెలబ్రిటీ సోదాలో ఉన్నాళ్ళు, లేదు అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని ఎవడైనా అనగలను అని అంటే, శివశక్తి తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని ఎవరైనా మాతో చర్చికి వచ్చి నిరూపిస్తే వాళ్ళకి శివశక్తి తరపున 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా అలా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే నా ఛాలెంజ్. రండి, మా శివశక్తి టీంతో డిబేట్ చేయండి, గెలుపొందితే 10 లక్షలు పట్టుకొని వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా దాన్ని మేము చేయడానికి, ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అనుకుంటూ ఉండొచ్చు, అన్ని మతాలు ఒకటే అనుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏదైతే ఇస్లాము తర్వాత ఏదైతే క్రిస్టియానిటీ ఉన్నాయో అవి మన దేవుణ్ణి మన దేవుడిగా ఒప్పుకునే ఛాన్స్ అనేవి అవి ఇవ్వవు, వాటికి పరమత సహనం లేదు. ఈరోజు రాజ్యాంగం చెప్తుంది అన్ని మతాలను గౌరవించమని, కానీ నా ఇంటి ఆడవారిని వ్యభిచారులు అనే మతాన్ని నేను ఎలా గౌరవిస్తాను, నన్ను పాపి అనే ఒక మతాన్ని నేను ఎలా గౌరవిస్తాను, నా దేవుడు దేవుడు కాదు వాడు రాయి రప్ప, ఆ పక్క ఏదైతే మతం ఉందో ఆ మతంలో ఉండే దేవుడినే నమ్మాలని చెప్పేటప్పుడు నేను ఎలా గౌరవిస్తాను? నన్నుగా ఉంచి నా మతాన్ని గౌరవించి నా దేవుణ్ణి నా ఆచార సాంప్రదాయాల్ని గౌరవిస్తే కదా నేను అవతల వాడికి గౌరవిస్తాను. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అలా చేసే చాలామంది క్రిస్టియన్స్ ఉండి ఉండొచ్చు, అలా చేసే చాలామంది ముస్లిమ్స్ ఉండి ఉండవచ్చు, కానీ ఇక్కడ నా పాయింట్ ఎవరు చేస్తున్నారా ఎవరు చేయట్లేదా అనేది కాదండి. క్రిస్టియన్స్ కొంతమంది మంచివాళ్ళు ఉండి ఉండొచ్చు, ముస్లిమ్స్ కొంతమంది మంచివాళ్ళు ఉండి ఉండొచ్చు. నా పాయింట్ మనుషుల గురించి కాదు, నా పాయింట్ ఆ మత సిద్ధాంతాల గురించి, నా పాయింట్ ఆ మత గ్రంథాలు చెప్పేదాని గురించి. ఈరోజు ఇస్లాంలో తీసుకుంటే ముల్లాలు కానీ, లేకపోతే క్రైస్తవంలో తీసుకుంటే పాస్టర్లు కానీ, సండే అయితే చాలు సండే చర్చ్ అని పిలిచి వాళ్ళకి ఇదే ఊదర కొడతారు, ప్రక్క మతాల మీద ద్వేషం నూరిపోస్తారు. అలానే మసీదుకి వెళ్తే అక్కడ ఉన్న ముల్లా కూడా నీకు ఏంటది స్వర్గం వస్తుంది, నువ్వు వెళ్ళి జిహాద్ చెయ్యని చెప్తాడు. ఎందుకంటే అది వాళ్ళ దృష్టిలో అది పాపం కాదు, అది సమాజం దృష్టిలో పాపం, రాజ్యాంగం దృష్టిలో అది తప్పు. మరి
ఈ విధంగా ఉన్న మతాలతో మనం కలిసిమెలిసి శాంతివంతంగా ఎలా ఈ సమాజంలో బ్రతకగలం? మనకి గౌరవం ఇవ్వని మతాలకి మనం గౌరవం ఇవ్వాలా? మన దేవుళ్ళని, మన ఆచార సాంప్రదాయాలని తక్కువగా చూసే మతాల్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉందండి. క్రైస్తవులు మనం అడిగామనుకోండి, బాబు నువ్వెందుకు మత ప్రచారం అంటున్నావు, నువ్వెందుకు ఈ బలవంతం మత మార్పిడి చేస్తున్నావు అంటే, మా బైబిల్ చెప్పిందండి, మా బైబిల్లో మా ఏసు చెప్పాడు అని అంటారు. మరి అదే ఇప్పుడు ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే దుష్టులు ఉన్నారో, ఎవరైతే అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళని ఎదిరించమని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి, మేము మరి అదే పని మీకు చేస్తే అంటే వెంటనే విక్టిమ్ కార్డు ప్రే చేసి, అదిగో మతోన్మాదులు వాళ్ళు మా మీదకు వస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని అదంటున్నారు, ఇదంటున్నారు, ఇది చేస్తామంటున్నారు, అది చేస్తామంటున్నారు అని అంటారు. అంటే వీడు చేస్తే రైట్ అనేది వీడి మీదకు వస్తే తప్పని అంటాడు. చూసారా ఈ హిపోక్రసీ ఎలా ఉందో. మిగతా దేశాల్లో ఇస్లాం వారు చేసేది కూడా అదే, మన దేశంలో క్రిస్టియన్స్ చేసేది కూడా అదే. ఎప్పుడు విక్టిమ్ కార్డు వాడుకుంటారు, వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నప్పుడు, వాళ్ళ సంఖ్య పెరిగిన వెంటనే అక్కడ ఏదైతే మతం ఉంటుందో ఆ మతాన్ని, ఆ మతస్థులను చంపేసి మిగతా వాళ్ళ మీద వేళ్ల తాలూకు మతాన్ని రుద్దుతారు. చరిత్ర మొత్తం తిరగేయండి ప్రపంచంలో, ఇస్లాము క్రైస్తవం చేసిందే అది. అంతేకాకుండా వాళ్ళిద్దరు కూడా క్రూసైడ్లు అని చెప్పి కొట్టుకున్నారు. మరి ఇదంతా ఈ సెలబ్రిటీ అనే వాళ్ళకి తెలుసా లేదా? తెలిసినా కూడా మాకెందుకులే అని చెప్పి ఆ వచ్చే పుంజుడు ఓట్ల కోసమో, లేకపోతే ఆ వచ్చే ఓ నాలుగు చప్పట్ల కోసమో మీరంతా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వ్యభిచారాలను ఒప్పుకుంటున్నారా? మేమైతే ఒప్పుకోము, మాకు ఆత్మగౌరవం ఉంది. ఎవడో లుచ్చానా కొడుకు, ఎవడో చెత్తనా కొడుకు, ఎవడో ఏదో ఆ గ్రంథం తీసుకొచ్చి మా ముందు పెట్టి నువ్వు పాపి, మీ ఇంట్లో ఆడవాళ్ళంతా వ్యభిచారులు, మీరు వ్యభిచారులు అంటే ఒప్పుకోవడానికి నేనేమి గాజులు వేసుకొని కూర్చోలేదు ఇక్కడ. మీరైతే చెప్పండి. హిందూ అనే ప్రతి ఒక్కడు కూడా ఇతర మతాల మీదకి అనవసరంగా వెళ్ళడు, కానీ వాడి మతం మీదకి కానీ, వాడి దేవుడి మీదకి కానీ, వాడి తాలూకు వారి మీదకి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎదురెళ్తాడు, అన్యాయానికి ఎదురెళ్తాడు. ఇది తప్పంటారా? మీరే చెప్పండి. సో ఈ యొక్క సెలబ్రిటీస్ అందరికీ కూడా నేను చెప్పేది మరొక్కసారి ఇదేనండి, ఇదే నా ఛాలెంజ్. అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే, వాళ్ళని గౌరవించాల్సిందే, అన్ని మతాలని గౌరవించాల్సిందే, అందరి దేవుళ్ళని పూజించాల్సిందే, అందరూ ఒకటే అని ఎవరైనా కానంటే మా శివశక్తితో వచ్చి డిబేట్ చేయండి, అవును అని నిరూపించి 10 లక్షలు తీసుకెళ్ళండి. ఇదే మా ఛాలెంజ్. జై హింద్.